తెలుగుదేశం పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కలుపుకెళ్ళాలనుకుంది అయితే ఆయన క్రిందసారే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పడం ద్వారా తెలుగుదేశానికి సంకేతం ఇచ్చారు అలాగే మీ స్వార్థాన్ని వేడండి అని చెప్పడం ద్వారా మరొక సంకేతం కూడా ఇచ్చారు అంటే తద్వారా తమకి పవర్ షేరింగ్ అంటే పవరే కావాలన్నటువంటిది మెయిన్ పాయింట్ కనీసం షేరింగ్ అన్నట్టు ఇప్పుడైతే మరొక అడుగు ముందుకి అన్నదే కనబడుతుంది ఆ పదం ఏదైతే నిన్న వాడినటువంటి పదంలో ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటి అంటే వేరే వాళ్ళ పల్లకీలు మొయ్యడం కాదు అన్నది పల్లకీ మొయ్యడం అంటే ప్రభుత్వాలని ప్రజలని పల్లకీలో కూర్చోబెడతానంటే ప్రజలు ఎప్పుడూ కూడా పవర్లో ఉండరు కాబట్టి ఇక్కడ పల్లకీ మొయ్యను అంటే తెలుగుదేశానికి సంబంధించి నేను వాళ్ళని మొయ్యను అన్నటువంటి సంకేతమే ఇది స్పష్టంగా కనబడుతున్నటువంటి మాట ఇంకోటి ఇది మొన్న నేను అన్నాక క్లారిటీతోనే మాట్లాడుతున్నాను ఒకటి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పొజిషన్ ప్రభుత్వం అర్జెంటుగా జగన్ సర్కార్ రావడానికి వీల్లేదు వైసీపీ సర్కార్ రావడానికి వీల్లేదు రెండవది ఇక్కడ రెండు సంకేతాలు అక్కడ కనబడింది బీజేపీకి ఓ పరోక్ష వార్నింగ్ ఇచ్చారు మీరు ధరలు పెంచకపోతే రేపు పొద్దున మిమ్మల్ని వదులుకోవడానికి నేను చెప్పే స్టీల్ ప్లాంట్ ఇట్లాంటివే కారణం అవుతాయి ఎందుకంటే గతంలో తెలుగుదేశం కూడా అదే కదా చివరిలో రీజన్ ఆ కాన్సెప్ట్ ఒకటి బీజేపీకి సంకేతం రెండో పక్కన ఇక్కడ మీరు నా వెనకాల నిలబడండి నేను మీకు కాదు అన్నటువంటి సంకేతం ఇవ్వటం అంటే పవర్ షేరింగ్ కూడా కాదు పవర్ నాకే ఇవ్వండి మీరు వెనకాల నిలబడండి అన్నటువంటి సంకేతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేకుండా ఇది స్పష్టమైన పాయింట్ అందుకనే నిన్న ఆ పాయింట్ అయితే ఇంకా ఒకే ఒక్కటల్లా తెలుగుదేశానికి పడేది ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఇది అయితే వాళ్ళందరికీ కాకుండా తనకే వస్తుంది ఆ ఓటు అన్నటువంటిది ఆయన నమ్ముతున్నారు రాజకీయాల్లో రెండు రోజులు ఎప్పుడు నాలుగు కాదు ఆయన నమ్మకం అద్భుతమైన నిజము కావచ్చు ఒక్కోసారి ఆశించినట్టు జరగకపోవచ్చు బట్ పల్లకి మొయ్యను అని చెప్పడం ద్వారా మీరు నాకు మద్దతు ఇవ్వాలి అని తెలుగుదేశానికి పరోక్షంగా ఇంకోటి అక్కడ అపాయింట్ కూడా వాడారు 40 ఏళ్ల తెలుగుదేశమే తట్టుకోలేకపోతుంది నేను నిలబడుతున్నా నన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు వైసీపీ అయితే ఈయన చూసి భయపడుతుంది అనేది అయితే భ్రమ కాకపోతే రాజకీయ గిజిమిక్కులు చేస్తుంది ఈయన వస్తున్నారన్న టైంలో ఏర్పాట్లు చేయడం అని ఆ మాత్రం చంద్రబాబు విషయంలో చేయట్లేదు అదే భయం సహజంగా అనుకునే పదం అదే కాబట్టి ఆ కోణంలో వాళ్ళని భయపెట్టగలిగిన నేనే కాబట్టి నాకు మీరు అండగా నిలబడండి మరి నిలబడుతుందా లేకపోతే ఆ పాయింట్ని అడ్డం పెట్టుకుని రేపు పొద్దున వ్యూహం నా చేతిలోనే ఉందని పవన్ అన్నారు కాబట్టి ఆ వ్యూహం నాకు వదిలేయండి అన్నారు కాబట్టి ఆయన వ్యూహంలో భాగంగా తమతో రమ్మంటుందా అన్నది భవిష్యత్తులో తేలాల్సి ఉంది